అమీర్ ఖాన్ హీరోగా లాల్ సింగ్ చెడ్డా మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్లో సందడి చేయనుంది. తెలుగులో ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. గతంలో అమీర్ ఖాన్ చేసిన కామెంట్స్, హిందూ దేవులను కించపరుస్తూ చేసిన కొన్ని సీన్ల ఎఫెక్ట్ లాల్ సింగ్ చెడ్డా మూవీపై పడుతోంది. బాయ్కాట్ లాల్ సింగ్ చెడ్డా హ్యాష్ ట్యాగ్తో ట్విట్టర్లో ట్రెండ్ నడుస్తోంది. దీంతో తన సినిమాను బాయ్కాట్ చేయకండి అంటూ అమీర్ ఖాన్ ప్రేక్షకులను కోరారు. తనకు భారతదేశం అంటే నచ్చదని, ఇష్టం ఉండదని అనుకుంటూ ఉంటారని, కానీ అది నిజం కాదన్నారు. అలా అనుకుంటుంటే తనకు చాలా బాధగా ఉందని తెలిపారు. లాల్ సింగ్ చెడ్డా సినిమాను అందరూ థియేటర్లో చూడమని రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా అమీర్ ఖాన్ పై లేడీ సూపర్ స్టార్ బీజేపీ నాయకురాలు విజయశాంతి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ప్రజలను అమాయకులుగా భావించి నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్కు జనం అర్థమయ్యేలా చేస్తున్నారని అన్నారు విజయశాంతి. బీజేపీ సర్కార్పై గుడ్డి వ్యతిరేకతతో భారత మాతను అవమానిస్తూ 2015లో అమీర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడు ఆయన చూస్తున్నారని తెలిపారు. భారత్లో అసహనం పెరిగిపోయిందని, ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో ఆయన అన్నారని గుర్తు చేశారు రాములమ్మ. భారతదేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ వ్యవస్థల్లో హైందవేతరులు ఎన్నెన్ని గొప్ప గొప్ప స్థానాల్ని పొందారో, ఇప్పటికీ పొందుతున్నారో చరిత్రను, సమకాలీన పరిస్థితులను పరిశీలిస్తే తెలుస్తుంది. మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు, తరువాత, నేడు, ఎప్పుడూ చూసుకున్నా ఈ దేశం మత సామరస్యంతో అందరికీ స్థానం ఇచ్చి గౌరవిస్తుంది. ఇందుకు పెద్ద ఉదాహరణ అమీర్తో సహా బాలీవుడ్లో సుముచిత గౌరవం అందుకుంటున్న ఖాన్ త్రయాన్ని చెప్పుకోవచ్చు. కానీ వాస్తవం ఏంటో తెలిసిన ప్రజలు అమీర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టడంతో పాటు ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వాణిజ్య ఉత్పత్తులను కూడా బహిష్కరించారు అని విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో అమీర్ నటించిన పీకే సినిమాలో సైతం హిందూ వ్యతిరేకతని ప్రధానంగా చూపించడమే కాకుండా హిందూ దేవుళ్లను అవమానించారని అన్నారు రాములమ్మ. అప్పట్లో హిందూ సంస్థలు ఆ సినిమాను నిషేధించాలని కూడా డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇలా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా అనే ఇన్స్పిరేషనల్ మూవీతో ముందుకొచ్చారని, కానీ ప్రజల్లో ఏమాత్రం స్ఫూర్తిని నింపే స్థితిలో అమీర్ లేరని అన్నారు. ఈ సందర్భంగా ఫైర్ బ్రాండ్ విజయశాంతి పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ సినిమాకు తెలుగులో మెగాస్టార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దురదృష్టం ఏంటంటే ప్రజలు ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్లు అమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీ షోల్లో పాల్గొంటున్నారు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదేమో, వారు ఆలోచించాలి అంటూ రాములమ్మ రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి చేసినవే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు గ్రీన్ మెట్రోస్ హరితవనం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు